సూపర్మ్యాన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టం లేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తేజ ఖాతాలో మరో హిట్ పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ ఫస్ట్ లుక్ తో పాటు అతని పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బ్లాక్ స్వార్డ్ అనే డేంజర్ కత్తితో యుద్ధాలు చేస్తున్నట్లు సూపర్ యాక్షన్ సీక్వెన్స్ లతో గ్లిమ్స్ ను ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మనోజ్ అత్యంత ప్రమాదకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఇంకా భారీగా పెరుగుతున్నాయి. మనోజ్ చాలా రోజుల తర్వాత కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుణ్ణి యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ఆపదలో ఉంటుంది. 9 గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే హీరో తేజ సజ్జ. మరి ఆ గ్రంథాలను కాపాడడానికి హీరో ఏం చేశాడు? విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్ ఏం చేస్తాడనేది మూవీ స్టోరీ.